అందరికీ నమస్కారం మనం మన ప్రీవియస్ వీడియోలో ఆరిజిన్ ఆఫ్ లోడ్ ఫ్లో స్టడీ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం అట్ ది సేమ్ టైం వీడియో ఎన్లో నేను క్వశ్చన్ ఉన్నాను మిమ్మల్ని అదేంటంటే సొల్యూషన్ ఎలా అవుట్ చేస్తాం లోడ్ ఫ్లో ఈక్వేషన్స్ అండ్ పవర్ బ్యాలెన్స్ ఈక్వేషన్స్ బోత్ని సాటిస్ఫై చేసే విధంగా సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏదైనా మెథడ్ ఉందా దాని కాన్సెప్ట్ ఏంటంటే ఇటరేటివ్ మెథడ్స్ అని ఉంటాయి ఇప్పటిదాకా మనం చేసినవన్నీ కూడా నాన్ ఇటరేటివ్ మెథడ్స్ నథింగ్ బట్ సింగిల్ ప్రొసీజర్లో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది టూ ఈక్వేషన్స్ ఇస్తే వాటిని సాల్వ్ చేస్తే సింగిల్ ఆన్సర్ మనకు సరిపోతుంది ఆ టూ ఈక్వేషన్ సాల్వ్ చేసాం కాబట్టి ఆ టూ ఈక్వేషన్స్ పక్కాగా సాటిస్ఫై అవుతాయి ఇటరేటివ్ మెథడ్స్ ఇటరేటివ్ మెథడ్ అంటేనే రిపీటేటివ్ మెథడ్ ఇటరేటివ్ మీనింగ్ ఏంటంటే రిపీటేటివ్ రిపీటేషన్ మారాలా అని తెలుగులో ఉంటాం కదా అది కాబట్టి ఇటరేటివ్ మెథడ్స్లో ఏంటంటే ప్రొసీజర్ ఒకటే కానీ అది రిపీట్ అవుతూ ఉంటుంది ప్రతి ప్రొసీజర్ ఎండింగ్ వచ్చేసరికి వాల్యూస్ అప్డేట్ చేయబడుతూ ఉంటాయి దీని గురించి డీటెయిల్గా ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి గ్యాస్ సెడల్ మెథడ్ మనం ప్రాబ్లం చేసేటప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది ప్రస్తుతానికైతే నేమ్ గుర్తుంచుకోండి ఇటరేటివ్ అనేది జనరల్గా మీకు ఎక్కడైనా సరే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ యూజ్ టు సాల్వ్ ద లోడ్ ఫ్లో ఈక్వేషన్ అంటే మీకు టక్కునగాల్సింది ఏంటంటే ఇటరేటివ్ మెథడ్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇటరేటివ్ మెథడ్స్ ఎందుకంటే ఈ బోర్ మనకు వచ్చిన ఈ ఫోర్ ఈక్వేషన్స్ అనేవి కూడా నాన్ హోమోజీనియస్ ఆల్ జిబ్రిక్ ఈక్వేషన్స్ కానీ వీటిని సాల్వ్ చేయడం కోసం మనం ఏంటంటే ఇటరేటివ్ మెథడ్స్నే యూజ్ చేస్తాం ఇది మాత్రం గుర్తుంచుకోండి ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ పవర్ సిస్టమ్ బసెస్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం కమింగ్ టు ద టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ పవర్ సిస్టమ్ బసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ బస్ బస్ డెఫినేషన్ చూద్దాం ఏ బస్ ఇన్ ఏ పవర్ సిస్టమ్ ఈజ్ డిఫైన్డ్ యాస్ ద వర్టికల్ లైన్ అట్ విచ్ ద సెవరల్ కాంపోనెంట్స్ ఆఫ్ పవర్ సిస్టమ్ లైక్ జనరేటర్స్ లోడ్స్ అండ్ ఫీడర్స్ ఎక్సెట్రా ఆర్ కనెక్టెడ్ మనకి బస్ అంటే ఏంటంటే రిప్రజెంటేషన్లో గుర్తుంచుకున్నట్లేదు ఒక స్ట్రైట్ లైన్తో రిప్రజెంట్ చేస్తాం వర్టికల్ లైన్తో రిప్రజెంట్ చేస్తాం మనం దాన్ని బస్ అంటాం అక్కడ దానికి ఇన్కమింగ్ ఇన్ ఇన్పుట్స్ కింద ఏం కనెక్ట్ అయ్యింటే జనరేటర్స్ లోడ్స్ ఫీడర్స్ త్రూ లైన్స్ ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటాయి ఇవన్నీ కూడా దాన్ని మనం బస్సు అంటాం ఇంకోలా చెప్పాలి చెప్పాలి అంటే బస్ ఈజ్ ఏ ఇన్ఫినైట్ సోర్స్ ఆఫ్ వోల్టేజ్ బస్ ఈజ్ అండ్ ఇన్ఫినైట్ సోర్స్ ఆఫ్ వోల్టేజ్ ఇలా కూడా మనం గుర్తుంచుకోవచ్చు తర్వాత ద బస్సెస్ ఇన్ ఏ పవర్ సిస్టమ్ కెన్ అసోసియేటెడ్ విత్ ఫోర్ క్వాంటిటీస్ మన దగ్గర మనకి బస్ దగ్గర ఫోర్ క్వాంటిటీస్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్ లో ఫ్లో స్టడీస్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వాంటిటీస్ ఏంటంటే ఫోర్ ఏ దీస్ క్వాంటిటీస్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ మాడ్ బి ద ఫేజ్ యాంగిల్ ఆఫ్ ది వోల్ట్ ఈజ్ డెల్టా యాక్టివ్ పవర్ పీ అండ్ రియాక్టివ్ పవర్ క్యూ మోడ్వి తర్వాత డెల్టా పీ క్యూ ఈ ఫోర్ క్వాంటిటీస్ చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి మాత్రం గుర్తుంచుకోండి

వన్ మోర్ పాయింట్ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫోర్ వేరియబుల్స్ అనుకున్నాం కదా మోడ్వీ డెల్టా పీ క్యూ అనుకున్నాం కదా పీ వాల్యూ క్యూ వాల్యూ ఏంటంటే స్కెడ్యూల్ వాల్యూస్ కింద తీసుకుంటాం పీ స్కెడ్యూల్ క్యూ స్కెడ్యూల్ స్కెడ్యూల్ అనే నథింగ్ బట్ పీజీఐ మైనస్ పీడీఐ సిర క్యూకి అయితే క్యూ స్కెడ్యూల్ అయితే క్యూజీఐ మైనస్ క్యూడీఐ ఈ వాల్యూస్ మనకు కావాలి అయితే ఏ బస్ దగ్గరైనా సరే మనకి అవైలబిలిటీలో ఉండే పారామీటర్స్ ఏంటంటే ఆల్వేజ్ అవైలబుల్ పారామీటర్స్ రెండు ఉంటాయి అవి ఏంటంటే పీడీఐ క్యూడీఐ గుర్తుంచుకోండి పీడీఐ అండ్ క్యూడీఐ వాల్యూస్ అనేది ప్రతి బస్ దగ్గర మనకి ఇవ్వబడతాయి వాళ్ళే ఇస్తారు మనకి క్వశ్చన్లోనే మనకి ఆ టూ వాల్యూస్ స్పెసిఫై చేస్తారు ఇకపోతే మనం కనుక్కోవాల్సిన వాల్యూస్ ఏంటంటే ఓల్టేజ్ మ్యాగ్నట్యూడ్ తర్వాత ఓల్టేజ్ యాంగిల్ పీజీఐ నథింగ్ బట్ పవర్ జనరేటెడ్ తర్వాత క్యూజీఐ రియాక్టివ్ పవర్ జనరేటెడ్ ఈ ఫోర్ వాల్యూసే మనం కనుక్కోవాలి దాన్ని బేస్ చేసుకుని బస్సెస్ అనేది స్లాగ్ బస్ పీకీ బస్ పీవీ బస్ కింద డివైడ్ చేశారు ఫస్ట్ బస్ వచ్చేసి స్లాగ్ బస్ దీన్ని రిఫరెన్స్ బస్ అంటాం స్వింగ్ బస్ అని కూడా అంటాం ఎందుకంటే మనది నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ మనకి స్పెసిఫైడ్ వేరియబుల్స్ ఏంటో చూద్దాం స్లాగ్ బస్ దగ్గర మనకి స్పెసిఫైడ్ వేరేబుల్స్ ఏముంటాయి అంటే పీడిఐ క్యూడిఐ కామన్ మనం చెప్పుకున్నాం అన్ని బస్సెస్ దగ్గర కూడా పీడీఐ వాల్యూ క్యూడిఐ వ్యాల్యూ ఇస్తారు అని అవి కాకుండా మిగతా వేరేబుల్స్ ఏం నాకు స్పెసిఫై చేస్తున్నారంటే వోల్టేజ్ మాగ్నిట్యూడ్ తర్వాత ఓల్టేజ్ యాంగిల్ జనరల్గా వోల్టేజ్ మ్యాగ్నెట్యూడ్ వాల్యూ వన్ ఉంటుంది వోల్టేజ్ యాంగిల్ వాల్యూ జీరో ఉంటుంది అన్స్పెసిఫైడ్ వేరియబుల్స్ ఏంటి మొత్తం సిక్స్ సిక్స్ హండ్రెడ్ అయితే బట్ పీ వాల్యూని టూ పీఈక్వల్స్ టు పీజీ పీడీ కింద డివైడ్ చేసాం క్యూని క్యూజీ క్యూడీ కింద డివైడ్ చేసాం కాబట్టి మొత్తం సిక్స్ వేరియబుల్స్ వచ్చాయి సిక్స్లో మనకి పీడీఐ క్యూడీఐ ఆల్వేస్ స్పె స్పెసిఫై చేస్తారు ఇందులో స్లాగ్ బస్లో మనకి స్పెషల్గా వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ వోల్టేజ్ ఆంగ్లు కూడా స్పెసిఫై చేశారు కాబట్టి ఇంకా మిగిలిన టూ వేరియబుల్స్ ఏంటి జనరేషన్ వేరియబుల్స్ రెండు మిగిలిపోతున్నాయి పీజీఏఎన్ క్యూజీఐ మన స్లాగ్ బస్ దగ్గర కనుక్కోవాల్సింది ఏంటంటే పీజీఐఎన్ క్యూజీఐ దిస్ ఈజ్ స్లాగ్ బస్ సెకండ్ కేస్ వచ్చేసి పీక్యూ బస్ పీక్యూ బస్ పేరులో ఉంది పీ వాల్యూ క్యూ వాల్యూ స్పెసిఫై చేశారు కాబట్టి ఆ బస్ని పీక్యూ బస్ కింద మనం నేమింగ్ చేసాం తర్వాత పీక్యూ బస్లో టూ టైప్స్ ఉంటాయి ఫస్ట్ వన్ ఫిక్స్డ్ కెపాసిటర్ బస్ సెకండ్ వన్ లోడ్ బస్ ఫిక్స్డ్ కెపాసిటర్ బస్ పేర్లోనే ఉంది కెపాసిటర్ ఉంది అని అర్థం బట్ రియాక్టివ్ పవర్ కంట్రోల్ ఉంది బట్ కంట్రోల్ ఉంది కానీ కెపాసిటీని ఫిక్స్ చేసాం మనం వేరేబుల్ కెపాసిటీ ఉన్నప్పుడు మనకి ఏంటంటే రియాక్టివ్ పవర్ని వేరే చేయగలుగుతాం కానీ ఇక్కడ కెపాసిటర్ వ్యాలూ ఫిక్స్గా ఉంచాం కాబట్టి క్యూ వాల్యూ ఫిక్స్డ్ ఉంటుంది క్యూ అనేది చేంజ్ అవ్వదు కాబట్టి ఇక్కడ మనకు ఉండే స్పెసిఫైడ్ వేరేబుల్స్ ఏంటంటే పీడిఐ క్యూడిఐ కామన్ డిమాండ్ వేరేబుల్స్ రెండు కూడా కామన్ ఇకపోతే డిమాండ్ వేరియబుల్స్ కాకుండా ఇంకేం వేరేబుల్స్ పీజీఏ జనరేషన్ వేరేబుల్స్ కూడా మనకి ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు పీజీఐ వాల్యూ జీరో నత్యమంట్ యాక్టివ్ పవర్ జనరేషన్ ఈ బస్ దగ్గర జీరో అంటున్నారు తర్వాత రియాక్టివ్ పవర్ జనరేషన్ వాల్యూ అనేది సమ్ స్పెసిఫిక్ వాల్యూ ఉంటుంది ఎందుకంటే కెపాసిటీ ఉంది కదా కాబట్టి మనం ఏంటంటే క్యూజీఏ వాల్యూ స్పెసిఫిక్గా సమ్ వాల్యూ అయితే ఉంటుంది మనం ఇక్కడ ఏం చేయొచ్చు ఈ బస్ దగ్గర మనం పీ వాల్యూని రిఫైన్ చేయచ్చు పీ స్కెడ్యూల్ వాల్యూ చేయొచ్చు ఎందుకంటే పీజీఐ తెలుసు పీడిఐ తెలుసు అదేవిధంగా క్యూ స్కెడ్యూల్ కూడా డిఫైన్ చేయొచ్చు క్యూ తెలుసు క్యూ క్యూ డిఐదెలుసు కాబట్టి ఇక మిగిలిన వేరేబుల్స్ ఏంటి ఫోర్ వేరేబుల్స్ ఇక్కడ కంప్లీట్ అయిపోయాయి ఇంకా టూ వేరేబుల్స్ ఉన్నాయి వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ వోల్టేజ్ యాంగిల్ ఈ టూ వేరేబుల్స్ మనం పీక్యూ బస్ దగ్గర కనుక్కోవాలి లేకపోతేమంటే ఫిక్స్డ్ కెపాసిటర్ బస్ దగ్గర కనుక్కోవాలి నెక్స్ట్ పీక్యూ బస్లోని సెకండ్ కేటగిరీ లోడ్ బస్ లోడ్ బస్ అయితే మాట ప్యూర్ లోడ్ బస్ ప్యూర్ లోడ్ బస్ అంటే ఓన్లీ లోడే ఉంటుంది నాకు జనరేషన్ ఏమీ ఉండదు జనరేషన్ లేదంటే యాక్టివ్ పవర్ జనరేషన్ ఉండదు రియాక్టివ్ పవర్ జనరేషన్ కూడా ఉండదు కాబట్టి జనరేషన్ వేరేబుల్స్ రెండు కూడా జీరోనే పీజీఏ వాల్యూ జీరో క్యూజీఏ వాల్యూ జీరో డిమాండ్ వేరేబుల్ ఎలాగో ఎగ్జిస్ట్ అవుతాయి లోడ్ ఉంది కాబట్టి పక్కా పీడీఏ వాల్యూ క్యూడీఏ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతాయి వాళ్ళు క్వశ్చన్లోనే ఇచ్చేస్తారు కాబట్టి మనకి దాంతో అవసరం లేదు నెక్స్ట్ అన్స్పెసిఫైడ్ వేరేబుల్స్ ఏమున్నాయి సేమ్ ఫిక్స్డ్ కెపాసిటీ బస్సుకి ఏంటో ఈ బస్సుకు కూడా అవే వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ వోల్టేజ్ యాంగిల్ ఈ టూ వేరేబుల్స్ మాత్రం మనకి అన్స్పెసిఫైడ్ గుర్తుంచుకోండి పీక్యూ బస్ దగ్గర మనకి అన్స్పెసిఫైడ్ వేరియబుల్స్ రెండే ఉంటాయి వోల్టేజ్ మ్యాగ్నెట్యూడ్ తర్వాత వోల్టేజ్ యాంగిల్ అదే ఫిక్స్డ్ కెపాసిటీ బస్కి అయితే జనరేషన్ వాల్యూస్లో పీజీఏ వాల్యూ జీరో బట్ కెపాసిటీ ఉంది కాబట్టి క్యూ వాల్యూ జీరో అవ్వదు లోడ్ బస్ అనుకోండి ప్యూర్లీ లోడ్ బస్ కాబట్టి జనరేషన్ ఏమి ఉండదు కాబట్టి పీజీఏ వాల్యూ క్యూజీఏ వాల్యూ రెండు కూడా జీరోనే ఉంటాయి నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ బస్ వచ్చేసి పివి బస్ పేలో ఉంది పీ వాల్యూ వి వాల్యూ ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి ఇస్తారు కాబట్టి వాల్యూ వీ వాల్యూ కాబట్టి దీన్ని ఏమంటాం అంటే పివి బస్ అంటాం ఎగైన్ ఈ పీవీ బస్లో కూడా టూ టైప్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ జనరేషన్ బస్ ఆర్ జనరేటర్ బస్ సెకండ్ వన్ వోల్టేజ్ కంట్రోల్ బస్ ఫస్ట్ వన్ వచ్చేసి జనరేటర్ బస్ జనరేటర్ బస్లో మనకి ఏంటంటే పీడీఐ వాల్యూ క్యూడీఐ వాల్యూ కామన్ కాబట్టి అది రెండు వదిలేయండి నెక్స్ట్ ఇంకేం వైరబుల్ స్పెసిఫైడ్ చేస్తారంటే పీ వాల్యూ వి వాల్యూ అనుకున్నాం కదా వీ వాల్యూ స్పెసిఫైడ్ ఉంటుంది వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ అని స్పెసిఫై చేస్తారు అది మేబీ వన్ ఉండొచ్చు అదర్ దాన్ వన్ కూడా ఉండొచ్చు ఏ వాల్యూనే ఉండొచ్చు వాళ్ళు క్వశ్చన్లో స్పెసిఫై స్పెసిఫై చేస్తారు తర్వాత పీ వాల్యూ కూడా తెలుస్తుంది మనకి జనరేషన్ వాల్యూ పీ జనరేటర్ బస్ అన్నాం కాబట్టి మనకి జనరేషన్ ఆఫ్ యాక్టివ్ పవర్ వాల్యూ ఇచ్చేస్తారు యాక్టివ్ పవర్ జనరేషన్ వాల్యూ అనేది మనకి క్వశ్చన్లోనే ఇస్తారు కాబట్టి మనం ఇప్పుడు సాల్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి ఇంకా లేని వేరియబుల్స్ ఏంటి పీడీఏ క్యూడీఏ ఉంది వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ ఉంది పీజీఏ ఉంది ఇంకా లేని టూ పారామీటర్స్ డెల్టా ఐ నథిమ్ బట్ వోల్టేజ్ యాంగిల్ ఈ రెండు వేరేబుల్స్ మనం కనుక్కోవాలి పీవి బస్లో సెకండ్ టైప్ వచ్చేసి ఓల్టేజ్ కంట్రోల్డ్ బస్ ఓల్టేజ్ కంట్రోల్డ్ బస్ గుర్తుంచుకోండి ఓల్టేజ్ని కంట్రోల్ చేస్తున్నామంటే ఎగ్జైటేషన్ కంట్రోల్ చేస్తున్నాం ఎగ్జైటేషన్ ఇది నథింగ్ బట్ రియాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్ని కంట్రోల్ చేస్తున్నాం అని నథిమ్ బట్ వేరేబుల్ కెపాసిటీ ఒకటి యూజ్ చేస్తున్నాం బట్ దీన్ని ఏమంటుంటే వేరేబుల్ కెపాసిటీ బస్సు అని కూడా నచ్చు ఓల్టేజ్ కంట్రోల్ బస్సు అని కూడా అనొచ్చు ఇందులో మనకి స్పెసిఫైడ్ వేరేబుల్స్ ఏమంటే పీడిఐ క్యూడీఏ రెండు కూడా స్పెసిఫైడ్ వేరేబుల్స్ తర్వాత పీజీఐ వాల్యూ జీరో ఉంటుంది విఐ వాల్యూ స్పెసిఫైడ్ ఉంటుంది ఇంత ముందు కేసులో జనరేటర్ బస్ దగ్గర పీజీఐ వాల్యూ కూడా స్పెసిఫై వాల్యూ స్పెసిఫై చేసాం మనం కాకపోతే ఈ కేసులో మాత్రం ఏమవుతుందంటే పీజీఐ అంటే జనరేటెడ్ యాక్టివ్ పవర్ వాల్యూ జీరో తీసుకుంటాం వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ సమ్ స్పెసిఫిక్ వాల్యూ అనుకుంటాం అన్ స్పెసిఫైడ్ వేరేబుల్స్ వచ్చేసి సేమ్ ఇంత ముందులానే జనరేటర్ బస్కి ఏవైతే ఉన్నాయో వోల్టేజ్ కంట్రోల్ బస్ కూడా అవే క్యూజీఏఎన్ డెల్టా ఐ దీస్ బూత్ ఆర్ అన్స్పెసిఫైడ్ వాల్యూస్ ఫర్ పీవీ బస్ సిమిలర్లీ మళ్ళీ ఒక్కసారి ఓవర్ వ్యూ కింద చూసుకుందాం స్లాగ్ బస్ కింద నాకు ఇచ్చేవి ఏంటంటే పీడీఐ క్యూడీఐ వోల్టేజ్ మ్యాగ్నట్యూడ్ వోల్టేజ్ యాంగిల్ స్పెసిఫై చేస్తారు మిగిలిన జనరేటర్ జనరేషన్ వేరేబుల్స్ ఏవైతే ఉన్నాయో పీజీఐ క్యూజీఐ మనం కనుక్కోవాలి నెక్స్ట్ పీక్యూ బస్ పీక్యూ బస్ దగ్గర ఫిక్స్డ్ కెపాసిటీ ఉంది లోడ్ బస్ ఉంది ఫిక్స్డ్ కెపాసిటర్ బస్ అయినా లోడ్ బస్ అయినా సరే అన్స్పెసిఫిడ్ వేరియబుల్స్ మాత్రం కామన్ వోల్టేజ్ యాంగిల్ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ ఈ రెండు వాల్యూస్ మనం కనుక్కోవాలి అయితే ఫిక్స్డ్ కెపాసిటర్ బస్ దగ్గర ఏంటంటే పీడీఐ క్యూడిఐ వాల్యూస్ సమ్ స్పెసిఫిక్ వాల్యూస్ ఉంటే పీజీఐ వాల్యూ జీరో ఉంటుంది కానీ కెపాసిటీ ఉండడం వల్ల క్యూజీఐ వాల్యూ జీరో అవ్వదు సమ్ స్పెసిఫిక్ వాల్యూ ఉంటుంది ఇక లోడ్ బస్ లోడ్ బస్ దగ్గర ప్యూర్లీ లోడ్ బస్ కాబట్టి జనరేషన్ ఏమి ఉండదు కాబట్టి దాన్ని ప్యూర్ లోడ్ బస్ అంటున్నాం కాబట్టి పీజీఏ వాల్యూ క్యూజీఏ వాల్యూ రెండు కూడా జీరో ఉంటాయి పీక్యూ బస్ దగ్గర మనం కనుక్కోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఓల్టేజ్ యాంగిల్ తర్వాత వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ లాస్ట్ వన్ పీవీ బస్ పీవీ బస్ దగ్గర మనం కనుక్కోవాల్సిన పేరబుల్స్ ఏంటంటే పీవీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఏంటంటే క్యూజీఐ ఐ ఈ రెండు వాల్యూస్ మనం కనుక్కోవాలి పీయు బస్లో టూ టైప్స్ ఉంటాయి జనరేటర్ బస్ జనరేటర్ బస్లో అయితే మనకి పీడీఏ వాల్యూ క్యూడీఏ వాల్యూ ఇస్తారు అట్ ది సేమ్ టైమ్ వోల్టేజ్ మ్యాగ్నట్యూడ్ సమ్ ఎగ్జిస్ట్ ఉంటుంది ఎగ్జిస్ట్ అవుతుంది పీజీఏ వాల్యూ కూడా అదర్ దాన్ జీరో ఉంటుంది జనరేషన్ అనేది పక్కాగా ఉంటుంది వేరే ఓల్టేజ్ కంట్రోల్ బస్ పీవీ పీవీ బస్లోనే సెకండ్ టైప్ ఓల్టేజ్ కంట్రోల్ బస్సులో ఏంటంటే పీడీఏ వాల్యూ క్యూడీఏ వాల్యూ స్పెసిఫై చేస్తారు జనరేటెడ్ యాక్టివ్ పవర్ వాల్యూ మాత్రం జీరో పీజీఐ వాల్యూ జీరో ఇకపోతే వోల్టేజ్ యాంగిల్ వాల్యూ ఓల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ కూడా స్పెసిఫై చేస్తారు పియూ దగ్గర మనం కనుక్కోవాల్సింది ఏంటంటే క్యూజీఐ అండ్ డెల్టాయి ఆర్ వోల్టేజ్ యాంగిల్ డెల్టాయి నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్లాగ్ బస్ ఇంతకే చెప్పా స్లాగ్ బస్కి రిఫరెన్స్ బస్ అని కూడా ఉంటాం స్వింగ్ బస్ అని కూడా ఉంటాం ఎందుకంటే ఇప్పుడు క్లియర్గా చూద్దాం అసలు స్లాగ్ బస్ యొక్క అవసరం ఏముంది ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ స్లాక్ బస్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు జాగ్రత్తగా ఉండండి స్లాక్ బస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆ రిఫరెన్స్ బస్ ఆర్ స్వింగ్ బస్ స్లాక్ బస్ ఈజ్ జనరేటర్ బస్ పక్క అక్కడ స్లాక్ బస్ దగ్గర నాకు జనరేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటే పక్కగా అది జనరేటర్ బస్ ఏ అవుతుంది హైయెస్ట్ ఓల్టేజ్ జనరేషన్ బస్ ఈజ్ జనరల్లీ టేకిన్ అది స్లాగ్ బస్ స్లాక్ బస్ కింద మనం ఏం తీసుకుంటామంటే హైయెస్ట్ వోల్టేజ్ జనరేషన్ బస్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర టూ హండ్రెడ్ కేవీ ఫోర్ హండ్రెడ్ కేవీ సిక్స్ హండ్రెడ్ కేవీ ఫైవ్ హండ్రెడ్ కేవీ జనరేటింగ్ స్టేషన్స్ ఉంటాయి సిక్స్ హండ్రెడ్ కేవీ ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ కాబట్టి సిక్స్ హండ్రెడ్ కేవీ ఈ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం స్లాగ్ బస్ కింద తీసుకుంటాం ద వోల్టేజ్ అట్ ద స్లాగ్ బస్ ఈజ్ జనరల్లీ వన్ ప్లస్ జో జీరో ఆర్ వన్ అట్ అన్ ఆఫ్ జీరో డిగ్రీస్ దిస్ వోల్టేజ్ వాల్యూ అండ్ ద ఫేజ్ యాంగిల్ వాల్యూస్ రిఫరెన్స్ టు ఆల్ అదర్ బస్సెస్ ఇన్ ద పవర్ సిస్టమ్ థస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిఫరెన్స్ బస్ అర్థమైందా రిఫరెన్స్ బస్ని అంటే మనకి స్లాగ్ బస్ దగ్గర ఉండే ఓల్టేజ్ వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని రిఫరెన్స్గా తీసుకుంటాం అన్ని అన్ని బస్సెస్కి కూడా మిగతా బస్సెస్కి కూడా ఎందుకు రిఫరెన్స్గా తీసుకోవాలన్న క్వశ్చన్ కూడా మీకు రావచ్చు దాని దేని తీసుకోవాలని కూడా అయితే మనకి పర్ యూనిట్ సిస్టమ్ అనేది ఉంటుంది పర్ యూనిట్ సిస్టంలో మనం ఏం చేస్తామంటే ఏదో ఒక వాల్యూని బేస్గా తీసుకొని దా అన్నీ కూడా ఆ బేస్ వాల్యూలోకి కన్వర్ట్ చేసుకుంటాం మనం ఆ బేస్కి తగ్గట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇచ్చే ఎగ్జామ్ మార్క్సే అందరికీ వంద మార్కులకి ఎగ్జామ్ పెడతాం ఎందుకంటే ఒకరికి ఎక్కువకి ఒకరికి తక్కువ మార్కులు పెడితే కంపారిజన్ కుదరదు కాబట్టి అందరికీ ఈక్వల్ మార్క్స్కి ఎగ్జామ్ పెట్టడం వల్ల మనకి కంపారిజన్ అనేది ఈజీ అవుతుంది కాబట్టి మనకి ఒక పవర్ సిస్టంలో కూడా హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం బేస్గా తీసుకోవడం వల్ల కంపారిజన్ చేయగలుగుతాం ఏ బస్ దగ్గర అంత వోల్టేజ్ ఉంది అన్నీ కూడా ఎందుకు పియూ సిస్టమ్కి వెళ్ళాలంటే ఈజీ క్యాలిక్యులేషన్స్ ఒక మాటలో చెప్పాలనుకుంటే ఈజీ క్యాలిక్యులేషన్ కోసం మనం పియూ సిస్టమ్కి వెళ్తాం పర్ యూనిట్ సిస్టమ్కి కాబట్టి మనం ఈ స్లాగ్ బస్ దగ్గర ఉన్న వోల్టేజ్ వాల్యూ వోల్టేజ్ యాంగిల్ వాల్యూని బేస్ వ్యాల్యూస్ కింద తీసుకుంటాం బేస్ వాల్యూస్ ఉన్న తిమ్మట్ రిఫరెన్స్ వాల్యూ కాబట్టి మనం స్లాగ్ బస్ని రిఫరెన్స్ బస్ అని అంటాం స్లాగ్ బస్ దగ్గర మనకి అన్నోన్ పెరామీడర్స్ ఏముంటాయంటే పీజీఏ అండ్ క్యూజీఏ అంటే జనరేషన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో జనరేషన్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవి స్లాగ్ బస్ దగ్గర డిఫైన్డ్ కాదు మనం కనుక్కోవాలి వాటిని నెక్స్ట్ పాయింట్ చూడండి మీకు రీజన్ అర్థమవుతుంది ఆల్ ద లోడ్ ఫ్లక్చువేషన్స్ అండ్ లాసెస్ ఆర్ అలా టు స్లాగ్ బస్ దస్ ఇట్ ఈస్ కాల్డ్ అ స్వింగ్ బస్ మనకి సిస్టమ్ తీసుకున్నట్లయితే సిస్టంలో మెనీ లోడ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి లోడ్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఆఫెన్లీ ఉంటాయి ఎప్పుడూ ఉండేవే కదా కాబట్టి మనం ఆ లోడ్ ఫ్లక్చువేషన్స్ అన్నీ కూడా హైయెస్ట్ రేటింగ్ బస్ ఏదైతే ఉందో దానికి అలాకేట్ చేసుకుంటాం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హైయెస్ట్ రేటింగ్ బస్ ఏదైతే ఉందో దాన్ని స్లాగ్ బస్ అనుకుంటాం కదా కాబట్టి ఫ్లక్చువేషన్స్ అన్నీ కూడా ఈ స్లాగ్ బస్కి మనం అలాట్ చేసేస్తాం ఈ స్లాగ్ బస్కి అలాక్ట్ చేయడం వల్ల ఏమైందంటే మనం ఇనిషియల్గా చెప్పలేం అంటే ఫ్లక్చువేషన్ ఎంత ఉందని మనకి తెలియదు కదా ఫైండ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే ఫ్లక్చువేషన్స్ కదా లోడ్ ఎంత ఉంది డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం కాబట్టి ఫ్లక్చువేషన్స్ అన్ని స్లాగ్ బస్కి అలాడ్ చేస్తాం కాబట్టి స్లాగ్ బస్ దగ్గర ఉండే పవర్ వాల్యూస్ అనేవి ఎప్పుడు కూడా వ్యారీ అవుతూ ఉంటాయి స్లాగ్ బస్ యొక్క యాక్టివ్ పవర్ యాక్టివ్ పవర్ జనరేషన్ కానీ రియాక్టివ్ పవర్ జనరేషన్ కానీ ఎప్పుడు వ్యారీ అవుతూ ఉంటాయి నథింగ్ బట్ పవర్ వాల్యూస్ అనేది స్వింగ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఏమంటాం అంటే స్వింగ్ బస్ అంటాం నెక్స్ట్ యాజ్ ది లాసెస్ అండ్ ఫ్లక్చువేషన్స్ ఆర్ టేకన్ అండ్ స్లాగ్ బస్ సో పీజీఐఎన్ క్యూజీఆర్ నాట్ ఫిక్స్డ్ ఎట్ దిస్ బస్ ఆల్రెడీ మనం చెప్పుకున్న పాయింటే లాసెస్ అండ్ ఫ్లక్చువేషన్స్ అన్నీ కూడా స్లాగ్ బస్కి అలాట్ చేయబడతాయి కాబట్టి మనం ముందుగానే పీజీఏ వాల్యూ క్యూజే వాల్యూ ఫిక్స్ చేయలేము ఎందుకంటే అవి ఆల్వేస్ వేరేబుల్ ఎప్పుడు వేరీ ఉంటాయి ఆఫ్టర్ ఎనాలిసిస్ ఆఫ్ పవర్ సిస్టమ్ వీ హ్యావ్ టు క్యాలిక్యురేట్ ది క్యూజీఐఎన్ పీజీఏ వాల్యూస్ ఎట్ స్లాగ్ బస్ సిస్టమ్ ఎనాలిసిస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పీజీఏ వాల్యూ క్యూజేఏ వాల్యూ మనం కనుక్కోవాలి గుర్తుంచుకోండి స్లాగ్ బస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ స్లాగ్ బస్ లేకపోతే మనం అనాలిసిస్ చేయలేం ఎందుకంటే అనాలిసిస్ మొత్తానికి ఒక రిఫరెన్స్ ఉండాలి కదా రిఫరెన్స్ కింద యూస్ చేసుకునేది స్లాగ్ బస్ స్లాగ్ బస్ ఇస్ హైయెస్ట్ రేటింగ్ బస్సెస్ హైయెస్ట్ రేటెడ్ బస్సెస్ హైయెస్ట్ జనరేషన్ రేటింగ్ కాల్ కాళ్ళస్ స్లాగ్ బస్ వెరీ 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 ఇంపార్టెంట్ బస్ ఇది గుర్తుంచుకోండి దిస్ ఈజ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్లాగ్ బస్ మనం ఈ వీడియోలో క్లాసిఫికేషన్ ఆఫ్ పవర్ సిస్టమ్ బసెస్ గురించి క్లియర్గా డిస్కస్ చేసాం అదేవిధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్లాక్ బస్ కూడా చూసాం ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆబ్జెక్టివ్స్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ ఇవి కాబట్టి కాన్సెప్ట్స్ అనేవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి వీటి యొక్క మెటీరియల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు లింక్లోకి వెళ్ళి చూసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి